అగ్ర హీరోల్లో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నాడు నాగార్జున. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్గా, వ్యాపారవేత్తగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు నాగార్జున. మన్మధుడిగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈయన హీరోగా ఎన్నో సినిమాల్లో చేశారు. అన్ని జోనర్లను టచ్ చేస్తూ సినిమాలను ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. మరోవైపు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు నాగార్జున. తన వంతు సహాయాన్ని ఎప్పుడు అందిస్తూనే ఉంటాడు. అలాగే కెరియర్ ఆరంభం నుండి వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడు దూరంగానే ఉంటాడు నాగార్జున. దాంతోపాటు అందరితోనూ చాలా సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ముఖంపై ఎప్పుడు చిరునవ్వు ఉండనే ఉంటుంది. ఎందుకంటే నాగార్జున స్వీట్ అండ్ కూల్ పర్సన్ అని అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆయన కూడా మనిషేగా, కోపం, టెన్షన్, చిరాకు ఇవన్నీ కూడా ఆయనకి సాధారణంగా వస్తూనే ఉంటాయి. అయితే నాగార్జునకి బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు అన్నది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన కొడుకు అకినేని అఖిల్ ఓపెన్గా చెప్పడం జరిగింది. నాన్న ఎక్కువ శాతం కూల్గానే ఉంటారు. ఒకవేళ కోపం వచ్చినా మూడు బాగా లేకపోయినప్పటికీ వెంటనే కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం స్టార్ట్ చేస్తారు. కుకింగ్లో నాన్న చాలా మంచి స్పెషలిస్ట్. మా అందరికీ టేస్టీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా నేను గట్టింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్లో ఉంటే మాత్రం నాకు అర్థమవుతుంది ఆయన కోపంలో ఉన్నారని అంటూ అఖిల్ ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. దీంతో అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక నాగార్జునకి బాగా కోపం వస్తే ఆయన కుకింగ్ చేస్తారా అని తెలిసిన చాలామంది చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. బై. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.